ఆరోగ్యంగా ఉండడం అంటే మంచి ఆహారపు అలవాట్లు అనుకుంటుంటాం మనం మంచి ఆహారపు అలవాట్లు అంటే అంటే ఏది ఏది తింటే బాగుంటుంది ఇది తింటేనే బాగుంటుంది ఈ ఆకులు తింటే బాగుంటుంది లేదా ఈ పప్పులు తింటే బాగుంటాం యా కొంత విటమిన్స్ అవసరమే నరిషింగ్ అవసరమే తింటే ఫ్రూట్స్ వల్ల ఏ విటమిన్స్ ఉంటాయి దేనివల్ల అయినా కొన్ని ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ప్రత్యేకమైన కంటెంట్ ఉంటుంది కాబట్టి ఫుడ్ గురించి జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పలేదు కానీ ఫుడ్ వల్లే హెల్త్ బాగుంటుందనే అపోహ మాత్రం తప్పంటున్నారు ఇప్పుడు అంటే జపాన్లో దీని గురించి ఒక రీసెర్చ్ జరిగింది ఏంటంటే మనం చాలా ఫుడ్ గురించి ఫుడ్ గురించి మనకున్న అపోహ ఏంటంటే పుల్లటి పదార్థాలు తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటుంటాం లేదా ఎక్కువ ఉప్పు కారాలు వాడుతుంటే రక్తపోటు పెరుగుతుంది అనుకుంటాం ఎక్కువ నీతితో చేసిన స్వీట్స్ తింటుంటే షుగర్ వస్తుందనుకుంటాం కానీ ఇవేవి నిజం కాదండి ఏదైనా సరే మనం తీసుకున్న ఫుడ్ మన మానసిక ఆరోగ్యం బాగుంటే మనం మనిషిగా బాగుంటే ఏ ఫుడ్ తీసుకున్నా మనం హెల్దీగానే ఉంటాం పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తూ ఆ వాకింగ్ చేసే టైంలో ఇవాళ చేయాల్సిన పనులన్నిటి గురించి టెన్షన్ పడిపోతూ ఈ వాకింగ్ కూడా ఒక రొటీన్గా ఒక టెన్షన్గా ఇది త్వరగా అయిపోతే నెక్స్ట్ ఇంకో పని చేసుకోవాలి ఆ తర్వాత ఇంకో పని చేసుకోవాలని పడుతూ చేసిన దానికి హాయిగా ఒక మంచి మ్యూజిక్ వింటూ అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ టైంని ఎంజాయ్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది పొద్దున్నే ఈ బాదం పప్పులు తింటే మంచిది లేదా ఇడ్లీ తింటే మంచిది ఇవన్నీ కాదండి కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు మనం ప పొలాల్లో పనిచేసే వాళ్ళని చూస్తుంటాము రోడ్ సైడ్ పనులు చేసే వాళ్ళని చూస్తుంటాము చాలా కష్టపడి పనులు చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు చాలా గట్టిగా కూడా ఉంటారు వాళ్ళు పెద్ద అనారోగ్య సమస్యలు కూడా చెప్పరు వాళ్ళకి గుండిపోట్లు బీపీలు షుగర్లు మనం పెద్దగా చూడం మరి వాళ్ళు ఏం బాదం పప్పులు తింటున్నారు ఏం ఫ్రూట్స్ తింటున్నారు అని మనం అనుకోవచ్చు వాళ్ళు ఏం తిన్నా కూడా హాయిగా కారం వేసుకుని తిన్నా కూడా వాళ్ళు హెల్తీగానే ఉంటారండి ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ ఒక్కటే ఏ ఫుడ్ నుంచి అయినా కూడా మనకి ఎనర్జీ వస్తుంది మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మినిమంగా ఎందులోంచి అయినా తీసుకోవచ్చు కానీ అవి తింటేనే బాగుంటామనే చట్టంలోంచి బయటకు వస్తే ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మన మనసు బాగుంటే అది బాగా వంటపడుతుంది మనం బాగుంటాం ఇప్పుడు ఎక్కువ సెల్ఫిష్గా నాకు మాత్రమే బాగుండాలి నాకు మాత్రమే కావాలి నేనే బాగుండాలి పక్కనోడికన్నా బాగుండాలి ఇలాంటి యాటిట్యూడ్లో ఉన్నప్పుడు లోపల స్ట్రెస్ ఒత్తిడి పెరుగుతుంది కదా అలాంటప్పుడు షుగర్ షుగర్ వచ్చే అవకాశం అంటే డయాబెటిక్ అవుతుంటారు ఇలాంటి ఒత్తిడి వల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల బాగుంటాం కానీ ఒత్తిడి లేకుండా తినే ఫుడ్లోంచి లైఫ్ బాగుంటుంది అనుకోవడం మాత్రం ఒక అపోహ మాత్రమే మనం ఎంత డైటింగ్లు చేసినా ఏ ఫుడ్ తిన్నా ఎలా చేసినా మన బాడీ ఎలా ఉండాలనుకుంటుందో అది అలాగే ఉంటుంది కానీ మీరు కష్టపడి డైట్ చేస్తారు వెయిట్ తగ్గాలనుకుంటారు ఓవర్ వెయిట్ ఉన్నాను నేను తగ్గాలి స్లిమ్గా అవ్వాలంటే ఈ ఫుడ్ మాత్రమే తినాలి అని చాలా స్ట్రిక్ట్గా నోరు కట్టేసుకుంటాం ఎంతో కష్టపడుతుంటాం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్గా చాలామందికి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ స్ట్రెస్ వల్ల ఇంకా ఎక్స్ట్రా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి కానీ మళ్ళీ కొన్ని రోజులకి బాడీ యాసిటిజ్గా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కానీ దీన్ని ఎప్పుడు మనం డైటింగ్ చేస్తున్నాము మనం ఇలాగే ఉన్నాము ఇంత జాగ్రత్తలు తీసుకున్నా ఇలానే అయిపోతున్నాము ఈ ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఏది తిన్నా కూడా మనకు ఆకలేసినప్పుడు తినడమే మనం మనకి శక్తి రావడం కోసం తినాలి ఇది తింటేనే బాగుంటామనే ఆ ప్రీ కండిషనింగ్ నుంచి బయటకి రావాలి పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏదైనా సరే బాగానే ఉంది బాగుంటుంది బాగానే ఉంటుంది అనుకుంటూ ఉంటే మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా పర్వాలేదు పుల్లటి పదార్థాలు తింటే గ్యాస్ వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఇప్పుడు చాలామంది యోగా చేస్తే బాగుంటుంది అని చెప్తుంటారు కదా యోగా చేయడం వల్ల ఎందుకు బాగుంటుంది అంటే మనం అందులో శ్వాస మీద ధ్యాస ఉంచి చేస్తుంటాం మెడిటేషన్ కానీ ఆ ఎక్సర్సైజెస్ కానీ ఆ శ్వాస సరిగా అంటే ఒక పద్ధతిలో తీసుకోవడం వల్ల అంటే కూల్గా ఆసనాలు వేయటం వల్ల మనసు బాగుంటుంది కాబట్టి శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ యోగా చాలా మంచిది యోగా చేయండి అని చెప్తున్నారు యోగా చేయడానికి ఉన్న కారణం ఇదే యోగా చేయడం వల్ల మనసు కూల్గా అవుతుంది కాబట్టి శరీరం బాగుంటుంది మరి యోగా చేయకపోయినా కూడా మనసును బాగానే పెట్టుకోవచ్చు ఎలా మనం చేస్తున్న ఫుడ్డు ఈ ఫుడ్ తింటే నేను లావైపోతానేమో ఈ ఫుడ్ తింటే నాకు ఏమైనా జబ్బులు వస్తాయేమో ఇలాంటి అపోహలు వద్దు ఈ ఫుడ్ తింటే నాకు ఆకలి తీరుతుంది ఈ ఫుడ్ తింటే నాకు శక్తి వస్తుంది ఇది పెట్టుకోండి మనసులో ఏ ఫుడ్ తిన్నా హాయిగా బతికేసే వాళ్ళు ఉన్నారు అసలు ఫుడ్ దొరకని వాళ్ళు కూడా బతుకుతున్నారు ఒక పూట తిని ఒక పూట తినకుండా కూడా సో అనారోగ్య సమస్యలన్నీ ఆహారంతోనే వస్తాయని కాదు కానీ ఆహారంతో వస్తాయి ఎప్పుడు వస్తాయంటే కలుషిత ఆహారం తీసుకున్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి మన తినగలిగిన పదార్థాలు ఏవి తిన్నా కూడా మనకు అనారోగ్య సమస్యలు రావు మనసు బాగుంటే ఏ అనారోగ్య సమస్యలు రావు మరి మనసు బాగుండాలంటే మన చుట్టూ ఉండే బంధాలు బాగుండాలి మనం చుట్టూ ఉన్న వాతావరణాన్ని యాక్సెప్ట్ చేసుకోగలగాలి ఏ కష్టం వచ్చినా కూడా కంగారు పడకుండా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దీన్ని ఎలా కోపప్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఉంటే లైఫ్ బాగుంటుంది మన ఆరోగ్యం మన ఆహార అలవాట్లలోనే కాకుండా మన జీవన విధానంలో ఉంటుందనేది ఇప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం సో అతిగా విచారంగా ఉన్న అతిగా ఆందోళనగా ఉన్న గుండె జబ్బులు వస్తాయి ఆస్మా వస్తాయి ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ మనం మానసికమైన కారణాలే మనకి ఆరోగ్యం బాగోకపోవడానికి కారణాలు మానసికమైనవి కాబట్టి ఆహార అలవాట్లు మార్చుకుందామనే అతి ఆదుర్ద కన్నా కూడా జీవన విధానం మార్చుకుందామని చేసే ప్రయత్నం బాగుంటుంది జీవన విధానం అంటే ఇప్పుడు మీరున్న స్టైల్లో హడావిడి జీవితం నుంచి ఇప్పుడు ఈ కరోనా టైంలో మనం ఎలా అయితే స్తబ్దుగా ఉన్నా కూడా సర్వైవ్ అయ్యాం కదా ఇట్స్ హ్యాడ్ ఆల్రెడీ ప్రూవెండ్ అలాగే ఇంత హడావుడి పడకపోయినా కూడా నేను కంగార పడకపోయినా కూడా నేను బాగానే ఉంటాను అనేది మీరు అర్థం చేసుకుంటే కొంత ఆందోళన తగ్గించుకోగలుగుతారు అండ్ మనం చేసే పని మనం ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి ప్రతిరోజు కూడా మంచి సంగీతం వినడం బాగుంటుంది కాసేపు ఎక్సర్సైజ్ చేసుకోవడం బాగుంటుంది లేదా నలుగురితో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం బాగుంటుంది అది కుటుంబంతో అవ్వచ్చు ఫ్రెండ్స్తో అవ్వచ్చు అలా బయటికి వెళ్ళి రావడం అవ్వచ్చు ఏ గుడికో షాపింగ్కో ఎక్కడో ఒక చోటికి ఒక ప్లేస్కో ఫ్రెండ్స్తో కలిసో ఫ్యామిలీతో కలిసో అలా ఎంజాయ్ చేయడం బాగుంటుంది సో ప్రతి దాంట్లోనూ ఆనందం వెతుక్కోవాలి కానీ ఇలా ఈ ఈ ఆహారం తింటే బాగుంటాను ఇలా ఉంటేనే బాగుంటాను అని ఎక్కువ ఆదురత పడనవసరం లేదు అండ్ మన గురించి మన మన శరీరం గురించి కూడా ఎక్కువ ఆదురత అవసరం లేదు ఇలా ఉంటే ఇంత ఎంత ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు ఈ మధ్య అందరూ ఇంత బరువు ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు లేకపోతే ఓవర్ వెయిట్ ఉంటే అమ్మో నేను తగ్గాలి అమ్మో నేను తగ్గాలి ఇది ఎక్కువ అనిపిస్తుంది ఆందోళనలో హాయిగా మనకేం కావాలో మనం ఆకలేసినప్పుడు తింటూ చేయగలిగిన ఎక్సర్సైజ్ కానీ చేయగలిగిన పని కానీ చేసుకుంటూ పోతూ నెగిటివ్ యాటిట్యూడ్ అంటే అతి విచారం అతిగా ఆలోచించడం అతిగా ఆందోళన చెందడం ఇలాంటివన్నీ పక్కన పెట్టి స్వార్థం ఇలాంటివి కోపం ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా అంటే ఈ మెడిటేషన్ కూడా ఈ శ్వాసని కంట్రోల్ చేయడం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చేసే మెడిటేషన్ కానీ ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడం వల్ల శరీరం కూడా బాగుంటుంది సో ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి